దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి లూకా సువార్త దేవుని పరిశుద్ధ వాక్యములో నుంచి లూకా సువార్త మొదటి అధ్యాయము 48వ వచనం రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకోనండి. అదేంటి, నాకు వాక్యంలో ఒక మాట గుర్తుకొచ్చింది, నా ఆత్మ దేవుని రక్షణ యందు దేవుని యందు ఆనందించుచున్నది. నేను ఆనందిస్తున్నాను కదా, నా మొహంలో కనబడుతుందేమో, లోపల ఉన్న ఆనందాన్ని బయటకు కూడా కనిపించాలంటే కొద్ది గడ్డం గీయడం మంచిదని వెంటనే సేవ్ చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగున్నాను. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల్లో చాలా మందికి ముఖంలో అందంగా కనబడకపోవచ్చు, కలగా కనబడకపోవచ్చు, ఆనందంగా కనబడకపోవచ్చు. 90% క్రిస్టియన్స్ హృదయంలో ఆనందం ఉంటుంది. ఎందుకు అంటే అందరి మనుషుల్లాగా కాదు. అందరూ చనిపోతే ఏమవుతారో తెలియదు. కొంతమంది చనిపోయిన తర్వాత పుడతాం అనుకుంటున్నారు, మరికొంతమంది చనిపోయిన తర్వాత ఏముంది. క్రైస్తవులు ఏ విషయాల్లో ఆనందించాలో ఆ విషయములలో క్రైస్తవులు ఆనందించకపోవుట నేను చూసి ఈరోజు ఈ వర్తమానాన్ని మీ వద్దకు తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ విషయాల్లో క్రైస్తవులు ఆనందించాలో బైబిల్లో రాసి మీరు గమనిస్తే, ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పాడు, సువార్తను కొరకు నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1:16 ఆ మాట ఉంటుంది. సువార్త విషయంలో నేను సిగ్గుపడను అని పౌలు ఆ మాట రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? సువార్త చేస్తున్నా, సువార్త చేస్తున్నానని ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా గట్టిగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆన్సర్ నాకు కావాలి. నేను చాలాసార్లు బైబిల్ టీచ్ చేశాను. బైబిల్ని ఒక వచనం చదివినప్పుడు తనకు ఆపోజిట్గా ఆలోచన, కీర్తన ఏ విషయంలో క్రైస్తవుడు ఆనందించాలో బైబిల్లో నుంచి మీకు చూపడుతున్నాను. చూడండి 119వ కీర్తన 70వ వచనం దయచేసి చదవండి. 119వ కీర్తన యవనస్తులైన వారు త్వరగా చదువుతారు. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. దేని బట్టి ఆనందిస్తున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి. హల్లెలూయా. సార్ చాలా కాలం క్రిందట నేను మా చిన్నతనంలో చూశాను, బడికి వెళ్ళగానే ఒకడు మానం చేస్తాడు, బాగా గొడవ పడతాడు పిల్లడు, బక్కగా ఉన్నాడు. నేను స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాను అన్నమాట. వాళ్ళ అమ్మ తిడుతుంది, వెళ్ళాను వెళ్ళాలంటున్నాడు. చీపురు కాడ తీసి 4 బాధలు బాధ్యం దెబ్బలేడం ముంటగా తింటాడు కదా స్కూల్కి వెళ్ళండి వెళ్ళండి. అయితే అలాగే బయట ఇంట్లోనే ఉండు అనిచ్చింది. ఇంక ఇరుగు పరుగు వారు ఏదో పని మీద ఇంటికొస్తుంటారు కదా, కూరగాయలో ఆ కూరగాయలు ఏమో ఉల్లిపాయ ఓన ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ ఎవరైనా ఇంటికొస్తున్నప్పుడు ఏంటమ్మా ఇక్కడ స్కూల్ పంపించలేదంటే అదికి బాగా కొవ్వు పట్టిందండి, అందుకని వాడు స్కూల్కి వెళ్ళలేదు, వెళ్ళమని చెప్పిన వెళ్ళలేదు, తిరగబడుతున్నాడు, అది బాగా కొవ్వు పట్టింది. వాడు సన్నగుంటాడు, మళ్ళీ సన్నగుండడానికి కొవ్వు లేదనుకుంటాం ఉంటుంది. బైబుల్ గ్రంథం చదివాక నాకు ఒక విషయం అర్థమైంది, హృదయానికి కూడా కొవ్వు పడుతుంది. బైబుల్ గ్రంథం ఉంది ఎవరు ఆనందించారంటే వారి హృదయానికి కొవ్వు ఎవరికి పడుతుందో వారు ఆనందించలేడు. ఆ మాట నేను ఎవరైనా బైబుల్లో ఉందో చెప్పండి.
వారి హృదయము గ్రహు బట్టి ఉంది అన్నాడు. నేను అంటున్నాడు దావీదు. అంటే అక్కడ కొంతమంది గ్రహు బట్టి దేవుని ధర్మశాస్త్రం మందు ఆనందించలేదు. దావీదు చూసినప్పుడు అయితే నేనైతే నీ ధర్మశాస్త్రం మందు ఆనందిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అర్థమైందని చెప్పిన మాట. ఇప్పుడు ధర్మశాస్త్రమును బట్టి ఆనందించిన వారందరికీ కోపం పట్టింది అని మనం బైబిల్ ప్రకారంగా నిర్ధారణ చేయొచ్చు, నిరూపించవచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు ఎవరికి ప్రభు పట్టలేదని, మీరు ధర్మశాస్త్రం మందు ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 2:1 2-3 వచనాల్లో చూస్తే దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆనందించుచు అనే మాట ముందు ధ్యానించటం అనేది, ధ్యానించి ఆనందించటం ఇంకొక ఆనందం. అసలు ధర్మశాస్త్రం నందు ఆనందం ఉంటేనే ధ్యానం చేయగలుగుతాం. బైబిల్ చదవాలి అంటే హృదయంలో ఆనందం ఉండాలి. చాలామంది బైబిల్ చదువుతారు కానీ ఆనందంగా చదవలేరు. ఖచ్చితంగా నేను చదవాలి అని చదువుతారు, ఖచ్చితంగా 3 చదవాలని చదువుతారు. మనకి దేవుని గ్రంథం చదవాలని బైబిల్ ఆరోపిస్తుంది కాబట్టి, ఆజ్ఞాపిస్తుంది కాబట్టి, దైవ సేవకులు దాని మీద బోధలు చేస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం నేను చదవాలి. బాగోదు, చదవకపోతే ఒకరు పాస్టర్ గారు ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారో చేతులు ఎత్తండి అని అడిగితే చేతులు ఎత్తటానికైనా నేను చదవాలని చదివేవారు ఉంటారు. కానీ ఆనందించేవాడు ఒకరు చెబుతారనేది ఆనందం ఆలోచన లేకుండా దాని ఎంత ఆనందిస్తూ ఎప్పుడు ఎల్లప్పుడు సమయం ఉన్నప్పుడు చదువుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ముందు ఆనందించి నేను నా జీవితంలో బైబిల్లో ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకొని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బైబిల్ చదువు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కానీ లేకపోతే బైబిల్ అనేది ఎప్పుడు బ్యాగ్లో ఉండేది, బ్యాగ్ పట్టుకొని తిరగవచ్చు అని. సింగపూర్లో డబల్ టెక్ బస్సులు ఉంటాయి, పైకి ఎక్కిపోయి కూర్చొని ప్రశాంతంగా బైబిల్ చదువుకోవచ్చు. అవునా? ఇక్కడ ఏమో గతుకులు కూడా ఉండవు, బైబిల్ చక్కగా చదువుకోవచ్చు. ఒక ఏసీ రూమ్లో కూర్చొని చదువుకుంటు మన ఇండియా బస్సులో మనం ప్రయాణం చేసామనుకో, మన ఆంధ్రప్రదేశ్లో బైబిల్ చదవగలమా? ఎందుకు చదవలేము? అది ఇలా ఇలా పడవలినట్టు ఉంటుంది మన దగ్గర, గతుకు దగ్గర పడిపోతుంటుంది, పక్కన గోల డిస్టర్బెన్స్. ఎవడు బస్సులో ఉన్నా లేకపోతే కట్టే 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 నడుచుకుని కూడా ఉంటుంది, మనం చదవలేము. అలాంటప్పుడు కూడా ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు, చదివే వ్యక్తిని మీరు చూశారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎంత ఇంట్రెస్ట్ ఆడు బైబిల్ అంటే అనుకుంటారు లేదా? ఎంత ఆనందం లేకపోతే, ఎంత శ్రద్ధ లేకపోతే బైబిల్ గ్రంథం అలాంటి సందర్భాల్లో కూడా చదువుతాడు. బస్సు నిండా జనాలు కుమ్ముపోతుంటారు మన దగ్గర, కొద్ది జరగమ్మా 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 చెప్పి కూర్చో. ఒక్కొక్కసారి ఒక ఆవిడైతే చేపలు దాటి తెచ్చిపెట్టేస్తుంది లోపలికి, కూరగాయలు దాటి తెచ్చిపెట్టేస్తుంది బస్సులో. అంత ఇరుకులో కూడా ఒక మూల కూర్చొని ప్లేస్ దొరికితే బైబిల్ తీసి ఒక వ్యక్తి చదువుతున్నాడు అంటే ఆ వ్యక్తిని మీరు చూస్తే మీరేమనుకుంటారు చెప్పండి? అబ్బా ఎంత ఇంట్రెస్ట్ అండి బైబిల్ అంటే అనుకుంటారు లేదండి. ఇప్పుడు అదే విషయాన్ని మీకు బైబిల్ నుంచి ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి రథం మీద వెళ్తాడు, అపోస్తుల కార్యాలు 8. ఇది సిటీ బస్సు అంటే ఘోరం, రథం అంటే ఎలా వెళ్తా చెప్పండి? అప్పుడులో తారుడు ఉన్నాయి, అప్పుడు ప్లేన్కి వెళ్ళడానికి ఎలా వెళ్తా చెప్పండి? రథం ఎంత స్పీడ్గా వెళ్తుంది, అక్షరాల మీద దృష్టి పెట్టగలమా? చెదిరిపోతుంటుంది మాట మాట, దృష్టి పెట్టగలమా? పెట్టలో 8 మీరు తీసి చూడండి. అపోస్తుల కార్యాలు 8:28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుంది, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఎక్కడ కూర్చొని రథం ఏం చేస్తుంది? కాలి పార్క్ చేసి బాబు పక్కన పార్క్ చేయు బైబిల్ చదువుతాడు, రథం మీద వెళ్ళిపోతున్నాడు. రథం మీద నేను గ్రంథం చదువుతున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడంటే యెరూషలేము దేవాలయంకి వెళ్ళి ఆరాధన చేసుకుని ఆనందం కోటం అయిపోయింది. తిరిగి వెళ్తున్నప్పుడు కొంతమంది తిరిగి వెళ్ళేటప్పుడు బస్సులో ఒంటరిగానే వెళ్తారు. ఈరోజు చెప్పిన వాక్యం నా రిఫరెన్స్లన్నీ చూసుకుంటే నీ హృదయంలో బలంగా నిలబడుతుందా లేదా? ఇక్కడ MRT కానీ బస్సు కానీ బతుకులు ఉండవు.
మరి రథం మీద వెళ్తున్నప్పుడు కూడా అతను చదువుతాడు, అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పిలుపును పంపించి ఆ చదువుతున్న దానికి అర్థం చెప్పమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అజయమంత ఇంటికి వెళ్ళక చదువుకోండి. ధర్మశాస్త్రం మందు ఆనందించే వాడికి రోజు బైబిల్ చదువుకొని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, అతను సంతోషంగానే చదువుతాడు. ఆ విషయంలో ఆనందించడం చాలా మంది క్రైస్తవులు. రెండో విషయాన్ని బైబిల్లో నుంచి మనం చూద్దాం. రెండో విషయాన్ని బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనము నుండి చదవండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా. సైన్యములకు అధిపతి యగు యెహోవా. నీ నివాసములు ఎంత రమ్యములు. మీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు. జీవము గల దేవుని దర్శించుటకు. నా హృదయమును. నా హృదయము. నా శరీరమును. నా శరీరమును. ఆనందముతో. ఆనందముతో కేకలేయుచున్నది. హల్లెలూయా. ఏ విషయంలో క్రైస్తవుడు ఆనందించాలి ఇప్పుడు ఒక మాట మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఈసారి ఎవరు వస్తుంది ఎవరు చెప్పండి. మీరు జన్మ అది కూడా తెలియదా. దేవునికి స్తోత్రం కలిగింది. మన సంఘంలో ఇద్దరు ఎవరెస్ట్ ఉన్నారు ఈరోజు. ఇంకెంతమంది ఎవరెస్ట్ బయటపడతారు చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించాలనేది మొదటి మాట. రెండవది దేవుని సన్నిధికి వెళ్ళటానికి నా హృదయం ఎంతో కేకలేయుచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. చర్చిలో అన్ని చర్చిల్లోని వాడబడ్డాడని అన్ని చర్చిల్లోని పెద్దలు పాస్టర్ సందర్భంగా వచ్చి భాస్కర్ అన్న ఇంట్లో అతనికి సన్మానం చేశాం. లాస్ట్ సండే నేను చెప్పాను దాస్ గారి గురించి ఒక సాక్ష్యం. నాకు తెలిసి దాసు గారు చర్చికి లేట్గా వచ్చారు రావటం ఒక్క సండే నేను చూడలేదు. ఆయన చర్చి ఈ వారం రావట్లేదనేది కూడా నాకు తెలియదు. అటువంటి సాక్ష్యం నేను చెప్పాను. నేను అనుకున్నాను ఒకళ్ళు పొరపాటున ఆశ్రయం మనిషిని హెచ్చించేసానేమో అనుకున్నాను. అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇదే సాక్ష్యం చెప్పారు. ఆయన చర్చికి 10 నిమిషాలు ఎర్లీగానే వస్తాడే కానీ ఎప్పుడు లేట్గా రావడం తెలియదు. తెలియదా ఒకనొక సమయంలో నేను అని అడిగాను ఎప్పుడు లేట్గా రావాలన్నా చర్చికి మీరు ఏంటి కారణం అంటే రావాలని హృదయంలో బలంగా కోరుకుంటే అందరికంటే ముందెలిపి కూర్చుంటాను. ఆయన పాటలు పాడాలని బాధ్యతతో వచ్చేస్తాడని అనుకోవచ్చు కానీ అలాగైనా సరే కొంతమంది బాధ్యత కలిపిన వాళ్ళు రాలేదు కదా. మందిరానికి వచ్చే విషయంలో ఆనందం ఉంటే ఖచ్చితంగా వస్తాం. యెహోవా మందిరమునకు
వెళ్ళుదాము రండి అని ఎవరిని పిలిచారు జనులు? దావీదు. మనమే రాజుగారు అయితే రాజుగారు కానీ మనం చెప్తామండి అనుకుంటాం. రాజుగారికి చెప్తే రాజుగారు మీరు నాకు చెప్పమంటారా అని ఆయన కూడా అనలేదు. ఆయన ఎంతో సంతోషించారంట దేవుని మందిరమునకు వెళ్ళుదామంటే. 84వ కీర్తన అంతా మీరు కూర్చొని ధ్యానం చేయండి ఒకసారి. ప్రతి వచనం చదివి ఈ వచనం నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ధ్యానం చేయండి. దేవుని మందిరమును గురించి 84వ కీర్తన రాయబడింది. తుమ్ములు వచ్చే మానిసినోళ్ళు, దగ్గు వచ్చిందని మానిసినోళ్ళు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని మానిసినోళ్ళు, 100 మందిని సింగపూర్లో చూశాను. వీళ్ళందరూ కోరావు కోరావు మంచుడు కాదండి, కోరావు కుమారులు ఇలాంటివండి. మోసేకి వ్యతిరేకంగా తిరగబడ్డారు వాళ్ళేమో, భూమి నోరు తెరిచి అగాధంలో మృంగేసిందని అంటున్నారా? ఆ కోరావు కుమారులే. మారు మనసు పొందాక ఈ కీర్తన రాశారు. దేవుని మందిరంలో వారికి రక్షణ కలిగింది, దేవుని ఉగ్రతను దేవుని సన్నిధి వారికి తప్పించింది. కనుక నేను మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మా మేము పిచ్చుకలు వంటి వారు, మా నివాస స్థలము మీ బలిపీఠం వద్దనే ఉన్నదని చెప్పుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అలాంటి దేవుని మందిరం ముందు ఆనందించాలా? ఒక్కొక్కటి దేవుని మందిరం గురించి ఎలా సీరియస్ అలా అదే ఉంటుంది. పాటలు పాటు ఏం పాటు చప్పట్లు పాటు ఏం చేయడు. ఎవరో ఒకరు వచ్చి ఉద్యోగం కలగజేయాలి, కలగజేసినా కూడా ఉద్యోగం కలగకపోతుంది. ఇంకా నీరసం నీరసం వెళ్ళిపోయేంత వరకు అదే నీరసం. ముఖంలో సంతోషమే కనిపించదా? మరి ఎక్కడ కూర్చున్నాం? చైర్లో కూర్చున్నాను, ఏసీ కింద కూర్చున్నాను, హాల్లో కూర్చున్నాను, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎక్కడ కూర్చున్నాం? ఒక ఎంపీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటే మోడల్ ఆఫీస్ కూర్చున్నాం కాబట్టి ఉదయం పెట్టుకున్నాం. ఒకళ్ళని మొహం తీసుకుని పోవాలంటే ఏం చేస్తారు? మనకు ఆనందం లేకపోయినా మొహం ఆనందం పెడతాం. అయ్యా అయ్యా అయ్యా. నాకు తమిళనాడు సీఎం జయలలిత గురించి ఎప్పుడు వింటుంటాను. ఆమె హెలికాప్టర్ అని వస్తుంటే ఎమ్మెల్యే ఎంపీలు ఇలా పడుకుని పోతారు, బస్సులో వెళ్తే కింద పడుకుని పోతారు. అలాగే ఆమె లేవని కూడా చెప్పదు. అలాగే మనం పడుకొని ఉంటుంటే ఇళ్ళు అనుకుని వెళ్ళిపోతారు. అన్నిటికంటే గొప్పవాడు ఏసే. ఆయన సన్నిధికి వచ్చి మోకరించండి అని చెప్పాలి, చప్పట్లు కొట్టండి అని చెప్పాలి, గట్టిగా నోరు తెరిచి పాడండి అని చెప్పాలి, అని కొట్టమని చెప్పాలి. పాట ఎత్తుకోగానే ఒక్కసారి విష్ణు వచ్చేది. వచ్చేదంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితం ఎంత ఆనందయాత్ర, ఆనందయాత్ర. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు. మధ్యలో త్రోవ తప్పారు, మళ్ళా నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం ఏసు ఉన్న చోట నిలుచుట చూసి వారు ఆ నక్షత్రం చూసాము, మేము అప్పుడే వచ్చేసాము అన్నారా. ఏమన్నారు? అత్యానంద భరితులైపోయారంట యేసుని చూడటానికి. ఇక్కడికి వస్తున్నాము అంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. కొంతమంది అంటారు అన్న, కొన్ని చర్చల్లో సిలువులు ఉంటే, కొన్ని చర్చల్లో సిలువు మీద యేసు ప్రభులా ఉంటాడు కదా, మరి కొన్ని చర్చల్లో ఎందుకు పెట్టరు అని అంటే, ఆ చర్చల్లో విగ్రహం పెడతారు కదా, అక్కడ ఏ సిలువు
ఇక్కడ ఏసీ ఉంటారు కాబట్టి విగ్రహం ఉండదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుపుక హల్లెలూయా. అర్థమైందని చెప్పింది సజీవుడైన దేవుడు ఇప్పటికీ నువ్వు అలా తీసుకొచ్చి అలా పెడతావేంటి? ఆయన ఎప్పుడో శివుడిలోంచి దిగబడ్డాడు, దెబ్బపడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృతుల్లోంచి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన పవర్ ఇక్కడ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుపుగా హల్లెలూయా. తెలుగు అడుగుతుంటాను నన్ను, దేవునికి స్తోత్రం. మనం ఇంకా ఏ ఏ విషయాల్లో మనం ఆనందించాలి అంటే, మూడవదిగా 81వ కీర్తన మొదటి వచనము చూద్దాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ఇంకొక ఎవరెస్టర్కి అవకాశం ఇస్తాను. 33వ కీర్తన మొదటి వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మరి దేని విషయాలు ఆనందించాలి చెప్పండి. వచ్చిన బట్టి పాటలు పాడేటప్పుడు ఆనందంగా ఉంటాయి. పాలసుబ్రహ్మణ్యం గారిని మంచి దైవ సేవకులు బాగా వాకింగ్ చెప్తారు. సింగపూర్లో ఉన్నాను ఎప్పుడో చాలా కాలం కిందట, 2002-2001 ఆ సమయంలో నేను మరి కొంతమంది సహోదరులు నించొని పాట పాడుతున్నాను. పాట పాడేటప్పుడు మాకు తెలియదు కదా, సీరియస్గా పాడుతున్నాను. వాకింగ్ చెప్పడానికి వాళ్ళు వచ్చారు. బాబు ఈ పాటలు పాడే నలుగురు కూర్చున్నారు కదా, మీరు చాలా చక్కగా పాటలు పాడారు అయ్యా. నిజంగా నేను చాలా సంతోషించాను. కానీ మీ మొదలు నవ్వులేమిటయ్యా నన్ను అలాగంటే మొత్తం మానేస్తారు. కానీ ప్రభువుని ప్రభుని బట్టి నేను ఎప్పుడు ఎవరైనా దైవశ్రేవకుడు హెచ్చరిస్తే అది ఆనందం. ఓహో పాడేటప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందగానము చేయుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి ఎలాంటి పాటలు పాడాలి? ఉద్యమం కలిగే పాటలు పాడాలి. ఉద్యమం కలిగిపో లేదా పశ్చాత్తాపం కలిగే పాటలు పాడాలి. స్వార్థ సంబంధమైన పాటలు పాడాలి. ఎందుకయ్యా నేను బ్రతుకుతున్నాను, నా బ్రతికే వ్యర్థం అనే పాటలు పండుంటాయి విశాల అలాంటి పాటలు పాడుకుంటాడు. ఆనందం ఉండాలి పాటలు పాడేటప్పుడు. దేవునికి స్తోత్రం కలిగి కొన్ని తమిళ చర్చలు చెప్తుంటాను నిజంగా. వాళ్ళు తమిళ్లో పాట పాడతారు, తెలుగులో కూడా ఉంది అన్నమాట. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు అర్థమైందని చెప్తుంది.
నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన క్రియలు మనం కలిగి ఉండాలి. పాట పాడేటప్పుడు ఏకమే వచ్చి చప్పట్లు కొట్టడం జీవమా? నాకెందుకని చేతులు రెండు చేతులు కట్టుకుని మౌనంగా ఉండటం కరెక్ట్ చెప్పండి. యెహోవా కొరకు ఆనంద గానము చేయండి. అదే వ్యక్తి లోకంలో భలే ఆనందిస్తాడు. మళ్ళీ ఎవరైనా కనబడితే ఎలా బాగున్నావా, ఏంటి సంగతిలే, ఏంటి మొన్న ఇల్లు కట్టించావట అని ఎంత సరదాగా ఎంత సమయం ఇక్కడికి వస్తే సీరియస్ అయిపోతుంది. కొంతమంది పాట పాడేటప్పుడు సీరియస్గా పాడతారు. సీరియస్గా పాడడం పరిశుద్ధత అనుకుంటారేమో అన్న డౌట్ కొంతమంది. హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏమో మాకేం తెలుసు, ఎవరెస్ నేను వరం మొదటిగా చెప్తారు. బైబిల్ అంటే అవనస్తులు తొందరగా తెలియదు, ధర్మశాస్త్రం ఉంది. రెండవది మీరు ఎవరెస్తులు అనలేదని నెమ్మది చెప్తున్నారా, దేవుడి సన్నిధి. మూడవది పాటలు పాడేటప్పుడు ఆనందించాలి, పాటల్లో ఆనందించాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం కేర్ఫుల్ గా చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాత్రలోను దాని సంబంధమైన సేవలను మీ విశ్వాస యాత్రలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా ప్రాణార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఏ విషయంలో సంతోషిస్తానంటున్నాడు? విశ్వాస సంబంధమైన సేవ విషయంలో సంతోషిస్తాడు. దాని తర్వాత వచ్చిన కూడా చదువు. ఇటువలనే అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. నాతో కూడా సంతోషించండి. ఇప్పుడు మీరు జాగ్రత్త ఆలోచించండి. మీరు విశ్వాస సంబంధమైన సేవ చేస్తున్నారు, అది చూసి నాకు ఆనందం కలిగింది, నేను ఆనందంతోనే దాన్ని స్వీకరిస్తున్నాను, ఆనందంగా నేను కూడా సేవ చేస్తున్నాను, అలాగే మీరు కూడా ఆనందంగా సేవ చేయండి. పౌలు ఫిలిప్పీలకు చెప్తున్నాడు. సేవ అనగానే అది బిలాంగ్స్ టు పాస్టర్ అనుకుంటారు కొంతమంది. సంఘ కాపరి చేసేది సేవ, మేము మామూలు చర్చికి వస్తున్న విశ్వాసము అని అనుకుంటాం. ఈ కాన్సెప్ట్ పూర్తిగా మైండ్లోంచి డిలీట్ చేసేది ప్రతి విశ్వాసుడు. సంఘములో ప్రతి వ్యక్తి కూడా సేవకుడు. పాయింట్ మైండ్లో ఫిక్స్ చేస్తుంది. సంఘ కాపరి వేరు, సంఘ కాపరికి ఉన్న బాధ్యతలు వేరు. ఇక్కడ వాక్యం చెప్పడం తర్వాత ఈ వాక్య ప్రకారంగా వీళ్ళ జీవితాలు కట్టబడాలని ప్రార్థించాలని ఉంటుంది సంఘ కాపరికి. వాక్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ధ్యానం ఉంటుంది సంఘ కాపరికి. విశ్వాసుల మీద ధ్యానం ఉంటుంది. సంఘం ఒక అభివృద్ధి కొరకు ప్రార్థన జీవితం ఉంటుంది సంఘ కాపరికి. మరి సంఘంలోని భోజనాలు వండించే పని, ఈ పిఆర్ సిస్టమ్ ఫిక్స్ చేసే పని, చైర్ చేసే పని, ఇదంతా సేవ కదా? అన్ని పాస్టర్ గారు చేసుకుంటారా? మీరు ఎవరైనా ఎవరైనా చేరతారు, నీకు దేవుని పిలుపుంటా చైరేటానికి అని అంటావా? అంటారు చెప్పండి. దానికి దేవుని పిలుపు అవసరం లేదు. కృషి చేయడానికి దేవుని పిలుపు పెట్టండి. పాట పాడటానికి దేవుని పిలుపు, ఒక సంఘానికి కాపరిగా ఉండటానికి పిలుపు ఉండాలి. మనం అందరం సేవకులమే. 119 కీర్తనలో రెఫరెన్స్ గుర్తులేదు కానీ ప్రతిదీ దేవునికి సేవ చేయించున్నదన్న మన సేవ సేవ చేసే విషయంలో ఆనందించాలి. హల్లెలూయా. చూడండి అన్న, ఎన్ని వైలెన్లకు వదిలిసెలిపాడు అని కొంతమంది ఫీల్ అయిపోతుంటారు. పోను వదిలిసెలిపినట్టు సాగుతుంది, వదిలేశాడు కాబట్టి నీకు ఓవర్ టైం దొరికింది అనుకుని చేసేమంటుంది. అవునా కదా? కంప్యూటర్లో 4 గంటలు $4 ఓవర్ టైం ఇస్తేనే నువ్వు ఒక గంట ఓపిక్గా ఉండి ఓ హ్యామర్ పట్టుకొని బాధమంటే బాధతో, గ్రైండర్ పట్టుకోమని వృద్ధమంటే వృద్ధుతావు, వెల్డింగ్ రాడ్ పట్టుకొని వెల్డింగ్ చేస్తావు, షిప్ బ్యాక్ అంటే ఎక్కుతావు, $4 వస్తుంది గంటకి. ఇక్కడ వైర్ చుట్టడం ఎంత పని ఉంటుంది? ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకొని ట్యాంక్లో సాగాలి, అవసరం లేదు కదా. దేవుని సేవలో ఆనందించాలి. ఒకవేళ ఎవరైనా రాకపోతే బాబు ఈ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు అది చెప్పండి. నా అవసరం లేదని ఎప్పుడు అనుకుంటున్నాను. దేవుడు ఒకరోజు తీర్పుది నన్ను నిన్ను అడుగుతాడు, నీకు నేను ఇచ్చిన బాధ్యత కొద్ది కాలం ఎందుకు చేసుకో, అసలు ఎందుకు చేయలేదు,
సరిగ్గా ఎందుకు చేయలేదు దాని బట్టి కూడా తీర్పు ఉంటుంది 20 అంతులు 30 అంతులు 100 అంతులు ఫలించే వాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటి సరిగ్గా చేసేవాడు 100 అంతులు సహసగం చేసేవాడు 20 అంతులు 30 అంతులు ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని సంఘములో దేవుని పరిచర్య విషయంలో సంఘం విషయంలో వాక్యం విషయంలో ఎన్నో అనుభవాలు దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఇక్కడ నిల్చొని వాక్యం చెబుతున్నాను ఎన్నో ఎదురు దెబ్బలు తిని నేను చెబుతున్నాను వాక్యం అనుభవంతో చెబుతున్నాను దేవుడు అనుభవం ద్వారా నాకు నేర్పించాడు కష్టం అంటే ఏంటో నాకు నేర్పించాడు కన్నీటి బ్రతకండి ఏంటో నాకు తెలుసు కానీ మోకాలు వేసి కన్నీరు కాల్చి ప్రార్థించేయడం అంటే ఒక ఆత్మ కొరకు నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ లేవన్నా జాబ్స్ పోతాయన్నా పర్మిట్స్ పోతాయన్నంటే ఎన్నిసార్లు వారి కొరకు నేను కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నది నాకు తెలుసు ఇవాటి వాళ్ళు నేను పడతారు దేవుని పని చేయగలిగిన వాళ్ళు అందరూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హల్లెలూయా అందులో ఆనందించాలి ఈ భాగ్యము నాకు దొరికినందుకు ఆనందించాలి ఉదాహరణకు ఒక మాట చెప్పి నెక్స్ట్ మాటకు నేను వెళ్తాను మీకు అనుకోకుండా ఇప్పుడు దాకా ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చిందని ఆనందిస్తారు ఆనందించారు ఆసం వచ్చిందని ఉద్యోగం అనుకోండి ఎప్పుడు వస్తుందని చూస్తారు ఎప్పుడు జాయిన్ అయ్యిందని చూస్తారు ఇంకా ఫస్ట్ శాలరీ పొందుకునేటప్పుడు ఆ నెక్స్ట్ మంత్ పనిచేయడానికి ఇంకా ఎంతో వేసినట్టు ఉంటుంది ఆనందం కదా ఎంత ఆనందం ఉంది ఈ లోకంలో నువ్వు ఉద్యోగంలో చేస్తే నీకు వచ్చే $400 బేసిక్ నువ్వు అంత నమ్మకంగా అంత కరెక్ట్గా ఎంసీ లేకుండా పనిచేసుకుంటావు కొంతమంది అంటారు నాకు ఒక ఎంసీ కూడా తెస్తాను అందులో మంచిదే బాగుంది మా కంపెనీలో నాకు 14 ఎంసీలు ఉంటే 13 ఎంసీలు ఖచ్చితంగా పెడతాను ఒకటి బ్యాలెన్స్ వచ్చి నేను ఎప్పుడు ఎంసీలు పెడుతున్నట్టు కానీ దేవుని సన్నిధికి ఎంసీ పెట్ట దేవుని సన్నిధికి ఎంసీ పెట్టాలంటే ఎంసీలు అడిగి కట్టుకుని రేపు నేను అన్నాను నడుములోకి వచ్చింది అన్న రాలేదు ఎంసీ కాదు అది అవునా కదా ఇలా ఎంసీలు పెట్టేవాళ్ళు మనం శ్రద్ధగా గమనిస్తే వాక్యాన్ని దేవుని సేవలో ఆనందించాలి హల్లెలూయా హల్లెలూయా ఇందాక నేను పట్టుకొని వస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట లా కిందటి వారం ఎవ్రీ వీక్ సండే సాటర్డే ప్రేయర్ వెళ్ళినప్పుడు అదేంటి స్పీకర్ మోస్తారు కదా అది మోసుకొని వెళ్ళేటప్పుడు మనసులో ఒకసారి అనిపించింది దుష్టుడు మాట్లాడాడు చాలామంది పాస్టర్లు ఇవన్నీ మొయ్యలు నీటికి టక్ చేసుకొని వచ్చి వాకింగ్ చెప్పి హాయ్ హాయ్ అని వెళ్ళిపోతారు నేనే డబ్బా సంపూర్ణ దీన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ తీసి ఛార్జింగ్ ఏదో చెక్ చేసుకొని మైక్ పని చేయలేదు చూసుకొని ఎన్ని మోసుకొని బండ్లు వేసి అక్కడ పట్టుకెళ్ళటం ఇవన్నీ చేసుకుంటున్నాను అని దుష్టుడు ప్రేరేపించాడు చాలాసార్లు ప్రేరేపించాడు పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనం ఆనందించవచ్చు హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఇంకొక మాట చివరిగా మనం చూద్దాం హబాకుకు గ్రంథము 3వ అధ్యాయము హబాకుకు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నీ జనులను రక్షించుటకు 17వ వచనం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించదను నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించను హబాకుకు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ఆయనకి బోల్డ్ ఆస్తుందండి హబాకు అవునా కదా లేకపోతే ఆ మాట ఎందుకంటాడు ఇప్పుడు హబాకుకి అంజూరపు చెట్లు తోట లేదు ద్రాక్ష చెట్లు తోట లేదు ఒలివ చెట్లు లేవు చేను లేవు గొర్రెలు లేవు సాలలో పశువులు ఏమీ లేవు జీరో నిరుపేద అనుకుంటు అంజూరపు చెట్లు పండకపోయినాడు ఒలివ చెట్లు పూయకపోయినాడు నేను ఎవో ఏది ఆనందిస్తే అసలు నీకు ఎక్కడ ఉన్నారు ఎన్ని ఉండటానికి ఆనందించడానికి అంటలేదు ఆయన బాగా డబ్బున్నాడు డబ్బు కలిగిన ధనవంతుడై ఉండి ఆయన అంటున్నాడు అవన్నీ పోయినాడు నా యేసుని బట్టి నేను ఆనందిస్తాను హల్లెలూయా హల్లెలూయా అంటే ఇబ్బందులలో శ్రమలలో ఇరుకులలో దేవుని సన్నిధిని ఆనందించుట దేవుని నామం బట్టి ఆనందించుట దేవుని బట్టి సంతోషించుట రక్షణ అనుగ్రహించిన దేవుని బట్టి ఉత్సాహగానము చేయుట
మంచిది. హల్లెలూయా. ఈ విషయాల్లో కూడా చాలా మంది క్రైస్తవులు కష్టం రాగానే దుఃఖం రాగానే దిగులు వచ్చేస్తుంది. ఆ మాట గుర్తు రాగానే నేను ఘటన చేసేసాను. దేవునికి స్తోత్రం పలుకుతున్నాను. సంతోషించాలి మనం ఎప్పుడు. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసినటువంటి లూకా సువార్త 10:21 మొదటి చదువుతాం. లూకా సువార్త 10:21 చాలు. యేసు పరిశుద్ధాత్మయందు ఆనందించి. దేని ఎందు ఆనందించాలి? పరిశుద్ధాత్మయందు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆనందించాలి. రోమీలకు రాసిన పత్రిక 14:5 దేవుని రాజ్యము 17 చూస్తే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. మనందరము దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము? పప్పుచారుతో అన్నం పెడతారని వస్తున్నామా చెప్పండి? ఎందుకు వస్తున్నాం? రసం బాగా చేస్తారని వస్తున్నామా? మనం నూడిల్స్ పెడతారని వస్తున్నామా? ఎందుకు వస్తున్నాము? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. పరిశుద్ధాత్మను బట్టి ఆనందించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒక సంఘంలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు మా తమ్ముడు. ఆ సంఘంలో పరిశుద్ధాత్మ అంటే నచ్చదంట. అది ఈయనకు తెలియదు. ఈయన వెళ్ళి వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మను పొందుట అన్నింటికంటే మేలైన వరము అని చెప్తే పాస్టర్ గారు ఇలా ఇలా వచ్చి ప్యాంట్లు లాగి మా విషయం చెప్పుతానంట. ఈయన ఎలాగెలాగ లాగుతుంటే మా తమ్ముడు పక్కన పాస్టర్ దయ్యో దేవుడు చెప్పమన్నాడు చెప్పండి నన్ను అని గసిపోడాడు. ఆయన పక్కలు కూసిపోడు. లాభం లేదు ప్రసంగం ఆపడానికి కుదరదు. పరిశుద్ధాత్మను నమ్మకపోతే నీకు రక్షణ లేదు. పరిశుద్ధాత్మను ఆనందించకపోతే నీకు రక్షణ లేదు. ఇక్కడే ఒక చైనీస్ చర్చ్ కలిపితే మీ పరిశుద్ధాత్మ భాషలు నమ్మంటారు. మరి ఇంకెంత బాధ చూడండి. పరిశుద్ధాత్మని నమ్ముతాడంట, పరిశుద్ధాత్మ భాషలు నమ్మడంట. తెలుగు వాడు ఉన్నాడు కానీ తెలుగు రాదన్నట్టు ఉంటుంది. చైనా వాళ్ళు ఉన్నారు కానీ చైనా రాదన్నట్టు ఉంది. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ భాష ఉంటుంది. నీకు నాకే భాష ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మాటలు రావు. ఆయనకు ఒక భాష ఉంటుంది, ఆయనకు ఒక లాంగ్వేజ్ ఉండదు. అసలు అన్ని భాషలు ఆయన మీ దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనలోంచి వచ్చిన భాషలు భాషలే వాడతాం. పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉండదు. ఆఖరి ప్రార్థన చేసేటప్పుడు దైవ సేవకుడు ఏం చెప్తాడు? ఆఖరి మాట చెప్పాడు డైరెక్ట్గా, పరిశుద్ధాత్మయందలి అన్యోన్య. ఎందుకు? నువ్వు సంతోషంగా పరిశుద్ధాత్మ విషయంలో సంతోషంగా లేకపోతే ఉదయాన్నే వెంటనే లేచినంటే పరిశుద్ధాత్ముడు అని స్తోత్రం అనే మాట మనకు నోట్లో చెప్పుకొస్తుంది. దైవ సేవకుడు చెప్పాడు ఉదయాన్నే లేచిన వెంటనే ఇలా కళ్ళు తెరుస్తూ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడు. ఏంటంటే బొంగే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటారు. మరొక దైవ సేవకుడి గురించి నేను విన్నాను. రెండు కాళ్ళు ఇలాగా బెడమించి లేపి కాళ్ళు పెట్టగానే పరిశుద్ధాత్మలో 10 భాషలో ప్రార్థన చేశాక బాతుకెళ్తాడు. టీవీ జాస్ అందుకే భయంకరంగా చచ్చిపోయిన కూడా లేపేస్తాడు. పరిశుద్ధాత్మని అందరి ఆనందం ఉండాలి. కొంతమందికి ఖాళీగా ఉండేటప్పుడు ఏదైనా సినిమా పాటలు తీసుకున్నా ఆనందపడిపోతుంది. ఉంటుంది పరిశుద్ధాత్మ బట్టి ఆనందం ఉంటుంది. ఏ ఏ విషయాలు ఆనందించాలో మీరు అప్పగించేస్తే యవనస్తులైన వారు తొందరగా మనం ముగించుకుందాం. ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తారా? ఆనందిస్తే ఎస్ అయితే మీరు తెలుగులో అవునని చెప్పండి, కాకపోతే అవును. అందరూ ధర్మశాస్త్రం ఉంది ఆనందిస్తారు. రెండవది గట్టిగా చెప్పండి. ఎప్పుడు నీరసం కనబడకండి. మీ నుండి నిన్న నీరసం గారు ఉండవకండి. మూడవది నాకు ఒక గొంతు బాగుంది అనకండి. ఇక నీ గొంతు బాగుందో లేదని ఇక్కడ ఏమో ఆర్కెస్ట్రా కాంపిటీషన్ ఏమి పెడుతున్నావు వాడితో తీయగా ఇదేమో. నీకు అది గొంతు బాగుందో లేదమ్మా, ఇక్కడ రాక ఎక్కువైంది అని తక్కువైందని చెప్పడానికి దేవుడు ఎప్పుడు నీ రాక ఎలా ఉందని చూడు. ఎలాంటి హృదయంతో పాడుతున్నావు అనేది చూస్తాడు. మంచి హృదయం లేకపోతే బాబు మంచి హృదయంతో పాడు. నీ పెదాలు పాడుతున్నాయి కానీ నీ హృదయం ఎక్కడ ఉంది అంటాడు. అది బైబిల్లో ఉంది.
పాఠతీక భోగం పెట్టి దేవుని గాని పూజ పెడితే అది చేసి ఆ తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఎంత ఇక్కడ దంచాల చెప్పడం తాము సరిగా అయిపోయారు కంచె సరి కొట్టుకోయారు. నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సరిపోట్లేదని ఎప్పుడు అన్నాను. ఎందుకంటే అసలు ఏ చెట్టు లేని రావతం చెప్పి గొప్పదన్నారు కదా ఆ ఉన్నది అది కూడా లేకపోతే ఏమైపోతాం అందులో బట్టి గేట్ చేపట్టు పెట్టి స్తోత్రం చెప్పండి సార్. నాలుగో అది నాలుగోదా అది నాలుగోదా దేవుని సేవ నుంచి అదే పదే నేనే అవనిస్తా అనిపించుకుంటాడు ఆ వ్యక్తి. దేవుని సేవను బట్టి ఆనందించాలి. ఐదో కట్టానా ఐదో కన్ఫర్మ్ నేను రాసుకొని వచ్చాను చూడండి చెప్పండి అంటే అంత బాగా వింటున్నారు. హబాకూకు గ్రంథంలోంచి చెప్పాను శ్రమలయందు ఆఖరిది పరిశుద్ధాత్మ యొక్క ఆనందిస్తాను మిమ్మల్ని అందరూ లేచి నిల్చుందాం ఒకసారి. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిద్దాం. బోధిస్తాము హల్లెలూయా. బోధి సమయం పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిద్దాం హల్లెలూయా. ఈ మనసులో ఏది ఉన్నా సరే పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుని ఆనందించడానికి ప్రయత్నించు. పరిశుద్ధాత్మను బట్టి స్తుతించు హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మని సంతోషపరిచే రోజు పరిశుద్ధాత్మని గణపరిచే రోజు నువ్వు సంతోషంగా దేవుని గురించి సంతోషిస్తావు అప్పుడు సంఘం కూడా నువ్వు ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడే మన సంఘాన్ని ఆశీర్వదించే దేవుడు. ఏ వ్యక్తి వలన మన సంఘం ఆశీర్వదించబడదు నా వలన కూడా సంఘం ఆశీర్వదించబడదు ఇక్కడ ఉన్న నాయకుల వల్ల ఎవరి వలన సంఘం ఆశీర్వదించబడదు ఈ చైనీస్ వారి వలన సంఘం ఆశీర్వదించబడదు పరిశుద్ధాత్మ దేవుడి వలన ఆశీర్వదించబడదు పరిశుద్ధాత్మ దేవుడి వలన సంఘము కంటబడుతుంది. ప్రభు ఆత్మను బట్టి సంతోషిస్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఆత్మ నాపై కుమ్మరించబడినప్పుడు దావీదు ఎంతగా సంతోషించి కంతులు వేశాడంటే ఏసీఎ నామం బట్టి పరిశుద్ధాత్మ
కిటికీలోంచి ఆమె భార్య అతని భార్య చూసి దావీదు ఇంటికి రాకని ఏమన్నా తెలుసా, నువ్వు రాజువా, రోడ్డు మీద పనిచేసుకున్న కూలోడువా, ఇప్పుడు వాడుక భాషలో చెప్పుకోవాలంటే అలాగే నువ్వు రాజువైన, నువ్వు ఒక రాజుపై ఉంటే రోడ్డు మీద ఏంట డాన్స్ నా బ్రతికేమైపోను, 10 మందికి నువ్వు నా భర్తగా చెప్పుకోవడానికి ఎంత సిగ్గు ఉంటుందో తెలుసా, నాకు ఎంత అవమానం ఉంటుందో తెలుసా అని అంటే అయ్యో పొరపాటు చేశాను, నేను రాజుల సంగతి మర్చిపోయాను లేదన్నా, పిచ్చిదానా నా దేవుని సన్నిధిలో నేను నాచమాడని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఎవరో చూస్తారని సిగ్గు, ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తారని సిగ్గు, భయము సిగ్గు బలము ఏమీ లేకుండా ఉంటాం. సంతోషంగా దేవుని స్తుతించి కనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు నాయన, రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి సర్వ సత్య ప్రభువు నడిపించు పరిశుద్ధాత్మడా, ఓ పరిశుద్ధాత్మడా నీకు వందనాలు, సత్య స్వరూపుడా నీకు వందనాలు, ఓ కృపగల దేవా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు, ఆత్మరూపుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు. రెండు చేతులు పైకెత్తి పడుకొని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మడా బలముతో నాయన మా మీద ఉండండి నాయన, నీ ఆత్మ చేత అభిషేకించండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి నాయన, నీ కృపా ప్రేరేపించబడిన వారు ప్రార్థనకు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట ఆజ్ఞాపిస్తున్నాను. ప్రార్థన చేస్తాను అనుకున్న వారు ఎవరైనా ముందుకు రావడానికి ప్రయత్నించండి. ప్రభు ప్రేరేపిస్తే మౌనంగా మాత్రం ఉండదు, పరిశుద్ధాత్మీయతను ఆనందించే వ్యక్తి ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాడు. ఎవరైతే ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాడు ప్రార్థించాలి. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిద్దాం. పరిశుద్ధుడా 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 సర్వోన్నతుడా సర్వసృష్టికర్త జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రాలు. కొద్దిమందిగా చేస్తున్న ఈ ఆరాధన స్వీకరించేవాడు నమ్ముచున్నాం తండ్రి, మా అందరి పైన పరిశుద్ధాత్మను కుమరిస్తున్నవాడు విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో నింపమని అడుగుతున్నాం. అది
विस्तार जन तूर्ची पड़वी उत्तर दक्षिण नीचे नड़प्रभु प्रति आहार दयचे नड़प्चमी